తాజా తాజా నాటి కొత్తిమీరతో చట్నీ, కావలసిన టమాటాలు, వెల్లుల్లి, ఆనియన్స్. ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పూర్తిగా అంటే కట్ చేయకముందునే కడగాలన్నమాట. మట్టి కళాయి, ఇప్పుడు మిరియాలు, కొంచెము జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కొన్ని. ఈ విధంగా చిటాపటా అనే సందర్భంలో కొన్ని ఆనియన్స్. టమాటాలు ఈ విధంగా కొంచెం లావుగా ముక్కలుగా కొత్తిమీర బాగా కట్ చేసినాం. కడిగి ఎండుమిరపకాయ విత్తనాలు తీసినాం అన్నమాట. ఈ విధంగా చూడండి, విత్తనాలు అవసరంలా, ఆరోగ్యానికి హానికరం. ఈ విధంగా దోరగా వేయిన తర్వాత టమాటాలు వేయాలి. ఇప్పుడు కొత్తిమీర, పసుపు పొడి, కల్తీ లేని రాళ్ళ ఉప్పు, ఎండు మిరపాలు కొన్ని. విత్తనాలు ఎన్ని ఉండవు సార్ ఇక్కడ, ఇక్కడ దీంట్లో కూడా ఇంకా ఉంటాయి. మీరు విత్తనాలు తొటయాలు తీసి వాడండి ఆరోగ్యం. ఈ విధంగా ముక్కలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసినా ఒక 10 నిమిషాల వరకు ఇది కుత్త కుత్తలాడుతూ ఉంటుంది, ఎందుకంటే ఇది మందంగా మట్టి పాత్ర కాబట్టి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని, ఇది మీరు ఏ విధమైన వంటల్లోకి, భోజనం, చపాతి, బిర్యానీ, ఏ దానికైనా కానీ వాడుకోవచ్చు. చాలా ఆరోగ్యంగా ఉంటుంది మట్టి పాత్రలో, ఎప్పటికైనా కానీ ఆరోగ్యంగా.